Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. Hi Andy. Hi Andy. Ela unnaru? Yeah, chala baagunnam. Memmalu ippudu Jaya garu ani pilavala lekapothe Subbalakshmi ani pilavala? Na sont peru aithe Jayaprada. Ikkada YouTube lo Subbalakshmi. Okay. Aa Jayaprada laagu unnaru meeru kuda. Thank you Andy. Meeru Pavani. డిప్లొమా కంప్లీట్ అయింది. అయిపోయిన తర్వాత, చదువు అయిపోయిన తర్వాత యాక్చువల్గా ఇంట్లో వాళ్ళు అవేంతికి వేంతికి అంటారు, కానీ మీకు మీ మమ్మీయే సపోర్ట్ చేస్తారు మీకు? యాక్చువల్లీ మమ్మీ కూడా వద్దని చెప్పారు స్టార్టింగ్లో. ఈవెన్ మా మమ్మీ డాడీ కూడా అందరిలాగే వద్దని చెప్పారు, బట్ రాగా వాళ్ళ మైండ్స్ డైవర్ట్ చేసుకోమని మార్చేసింది, తీసుకొచ్చేసి. ఎలా ఒప్పుకున్నారు మీరు అసలు? తను ఫస్ట్ ఒక వీడియో తీసేటప్పుడు నన్ను అడిగింది, మమ్మీ కొంచెం రా ఈ వీడియో, అంటే మదర్స్ డే సందర్భంగా ఈ వీడియోలో కొంచెం కనిపించు మమ్మీ అనింది. నేనేంటి వీడియోలు రావటం ఏంది, అది చాలామంది చూస్తారు, నేను రాను అని తిట్టేశాను. తర్వాత అది తప్పేం కాదు మమ్మీ, మనం వీడియో తీసి 10 మందిని నవ్విస్తున్నాము, మంచిగా కానీ చెడేం ఉండదు ఇది అని నన్ను కన్విన్స్ చేసి ఆ వీడియో చేయించింది. సో దాని తర్వాత 1 by 1 స్టార్ట్ చేసింది. ఒక వీడియోలో కనిపించి మమ్మీ అనంత మొత్తం స్క్రీన్ అంతా కనిపించేలా చేసింది. మొత్తం మీరే, మొత్తం ఎక్కడ చూసినా మీరే, మీరు చేసి అంటే తెలియని ఆ వీడియోలు కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు పల్లెటూరి అమ్మాయి, పట్నం సిస్టర్, ఆ సిరీస్ కూడా చాలా బాగా ఫేమస్ అయింది. అసలు విలేజ్ అక్క సిటీ సిస్టర్, అదే అదే ఎట్లా అండి అసలు ఆ కాన్సెప్ట్ మీకు ఎట్లా వచ్చింది? అదే జస్ట్ యూట్యూబ్ మేము స్టార్ట్ చేసి 8 నెలలు అయిందండి. అంటే ఒక 2 ఇయర్స్ బ్యాకే ఓపెన్ చేసాం, కానీ వీడియోలు ఏం పెద్ద పోస్ట్ చేయలేదు. ఒక 8 నెలల క్రితము జస్ట్ ఒక వీడియో, అమ్మవారి వీడియోలు చేయటం నాకు చాలా ఇష్టం. అమ్మవారి వీడియో 1 మిలీనియం వ్యూస్ వచ్చాయి. మేమేదో జస్ట్ అర్థాగా చేసుకున్న వీడియో అది. ఓ ఇలా వ్యూస్ వస్తాయా, ఓకే మనం కూడా చేయగలము, ట్రై చేద్దాము అని ఒక నార్మల్ వీడియోలు పక్కింటి వాళ్ళు అలా ఇలా అని ఇద్దరం చేసాం. ఓ 10 వీడియోలు తీసిన తర్వాత ఇలా కాదు, మనం ఏదైనా వెరైటీగా చేయాలి. ఆ రోజు వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది చూడటమే తప్ప వెరైటీ ఏం కనిపించట్లేదు అందులో. మనం ఏదైనా వెరైటీగా చేయాలి అని ఆలోచించాను. ఎక్కువగా హాలిడేస్ ఆ టైము, పిల్లలు నవ్వుకోవాలి. నవ్వుకుండేదంటే కొంచెం మనం తింగర వేషాలు వేయాలి, పిల్లలకి ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేస్తేనే నచ్చుతుంది. సో అందుకు నేను కొంచెం ఒక పల్లెటూరు అమ్మాయి, ఆ పల్లెటూరు అమ్మాయిలు కూడా అమాయకురాలు, ఏమీ తెలియదు, ఒక ఎప్పుడు చూడు తింటాం తప్ప ఏమీ తెలియదు తనకి. సో ఆ వేళ వెళ్దాము, ఒక 5 ఎపిసోడ్లు తీద్దాము, బాగుంది అంటే ఓకే కంటిన్యూ ఒక 10 or 20 తీసేద్దాం అనుకున్నాం. అది అలా ఈరోజు లాంగ్ వెళ్ళిపోయింది. మీరు మదర్ కదా, మదర్ ఆకంటే పెట్టుకోవడం, మీ వయసు ఎంత తగ్గించుకున్నారు సిస్టర్? ఎంత మీరు యాక్చువల్లీ ప్రతి ఒక్కరూ మీరు అక్క చెల్లిళ్ళ అక్క చెల్లిళ్ళ అని అడుగుతున్నారు. క్యాజువల్ ఫస్ట్ నుంచి బయటకు వెళ్తే కూడా అక్క చెల్లిళ్ళ అందరూ అదే అడుగుతారు, అక్క చెల్లిళ్ళ మీరిద్దరు అనేసి. సిరీస్ పరంగా కాదు, నార్మల్గానే అలా అడుగుతారు అని చాలా మంది అడిగేవాళ్ళు. సో నన్ను ఎలాగో చెల్లి అక్క అనుకుంటున్నారు ఇద్దరిని. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేస్తే నేను ఏరే అమ్మాయిని పెట్టుకోవాలి ఒక చెల్లెలుగా, ఆ శుభలక్ష్మి క్యారెక్టర్ నేను పిండినే చేయాలి, శుభలక్ష్మి క్యారెక్టర్ వేరే వాళ్ళు ఉండాలి. అదేదో నేనే వేస్తే అయిపోయింది కదా, అందరూ ఎలాగో అక్క అనుకుంటున్నారు కదా, సో అక్క నేనే అయిపోదాంలే అనేసి మీరే తీసుకున్నారు? నేనే తీసేసుకున్నాను. మీకు ఏమనిపిస్తుంది కామెంట్లో ఇప్పుడు ఆవిడ వైపు పాజిటివ్గా వస్తుంటారు, శుభలక్ష్మి అన్న క్యారెక్టర్ బాగా హైలైట్ అవుతుంది, మీకేమనిపిస్తుంది? ఇంకా హ్యాపీనే కదా, మా అమ్మ ఇంకా హైలైట్ అవుతుంది. అంటే ఇప్పుడు నార్మల్గా మా జనరేషన్ వాళ్ళు ఫేమస్ అవడం కామనే, అంటే మేము ఎలా అయినా ఫేమస్ అవుతాం అవ్వాలనుకుంటే, బట్ ఈ జనరేషన్ వాళ్ళు ఫేమస్ అవ్వాలంటే కొద్ది కష్టం. ఆ క్రెడిట్ అంతా మా అమ్మకి ఇస్తే ఇంకా మంచిదే కదా, మమ్మీ ఫేమస్ అవుతే ఇంకా బాగుంటుంది. అలా ఏం లేదు, ఇంకా చెప్పాలంటే మా అమ్మ చేయ నా చేతిలో ఉంది. కానీ కాన్సెప్ట్ తీసుకొని ఏం చేయలేము, ఎడిటింగ్ డబ్బింగ్ మొత్తం కావాలి కదా, అది నాది. అంటే నాకు నా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట, ఆల్వేస్ ఆర్యా అనేసి, నా ఫస్ట్ నుంచి ఫ్రెండ్ అనమాట. నేను తనే వీడియోస్ చేసేవాళ్ళం, తర్వాత నేను నా సొంత ఛానల్ పెట్టుకొని స్టార్ట్ చేశాను అనమాట. ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ మొత్తం తన దగ్గరే నేర్చుకున్నాను నేను. లేదు మొబైల్లోనే, మొత్తం మొబైల్లోనే. సో అబ్బాయినే అడుగుతాను నేను. సో యూట్యూబ్ పరంగా మొత్తం తనే హెల్ప్ నాకు. మదర్ సపోర్ట్ చేస్తున్నారు, ఫాదర్, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, అరే ఎందుకు ఇవన్నీ మనకి ఎందుకు అని అంటారు కదా. అంటే మా రిలేటివ్స్ అన్నారు, మా ఇంట్లో అంటే మేము 4 మే, మాకు మా రిలేటివ్స్ అయితే ఫస్ట్ నుంచి అంటున్నారు. తమ్ముడు ఉన్నాడు, నేను మమ్మీ డాడీ తమ్ముడు అంతే 4 మే.
ఇంకా మా రిలేటివ్స్ అందరూ ఆంధ్రాలోనే ఉంటారు. వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం అన్నారు, యాక్చువల్లీ మాకు మా ఇంటి పేరు కూడా తీసేసి ఏమైనా చేసుకోండి అని చెప్పారు అన్నమాట. సో ఆఫ్ కోర్స్ తర్వాత ఒప్పుకోలేదు, అంటే ఇంటి పేరు వద్దన్నారు కదా, సరే మేము ఇంటి పేరు ఎక్కడ చెప్పుకోము అంటే ఎందుకు చెప్పుకోరు, నా ఇంటి పేరు నా పిల్లం పిల్లలు చెప్పుకోకపోతే ఎందుకని. మా ఆయన పేరు పరిమి నాగార్జున, నా పేరు పరిమి జయప్రద. మా హస్బెండ్ మేము చెప్పలేదు, మా హస్బెండ్ చెప్పండి ఎందుకు దాచిపెట్టుకోవాలి, తప్పేమైనా చేస్తున్నారు, వీడియోలు చేయడంలో తప్పేముంది, ఆయన హస్బెండ్గా నేను ఒప్పుకున్నాను, ఇంకా ఇంకా ఒకళ్ళతో పని ఏంటి మీకు. అంటే తెలుగు వీడియోస్ చూసే వాళ్ళు గుర్తుపడుతున్నారు, అంటే తెలుగు కర్ణాటక కదా అది కొంచెం హాఫ్ ఇలా హాఫ్ అలా ఉంటుంది. కర్ణాటకలో వాళ్ళు తెలుగు కూడా చూస్తారు ఫుల్గా, కన్నడ హిట్ అవుతాయి కర్ణాటక. బళ్ళారి వాళ్ళు తెలుగు ఎక్కువ చూస్తారు, కంపల్సరీ ఎక్కువ తెలుగే ఉంటుంది కూడా, బాగా చూస్తారు. ఒక 10-20% మాత్రమే కన్నడ బళ్ళార్లో, మిగతా వాళ్ళంతా తెలుగు. ఎవరైనా వచ్చి జయ గారు ఒక సెల్ఫీ ఇవ్వండి, మీరు చాలా బాగుంది ఇట్లా.